ఆత్మీయ పురస్కారం. ఆయన పుసం పెట్టి నువ్వు మా దిక్సూచివి, నువ్వు ముందుకు నడు, నీ వెనకాలనే ఉంటావు, మమ్మల్ని అందరినీ నడిపించు, మనందరినీ నడిపించేటువంటి మన నాయకుడు పవన్ చెప్పుకుని మన మనలో మనం పునరుద్ధరించుకుని మనం ముందుకు వెళ్ళడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటని నమ్ముతున్నాను. అదే ఉద్దేశంతో పంతొమ్మిది నాసిరి నాగజీ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది మనందరికీ కూడా చాలా ఆయురారోగ్యాలు ఇచ్చేటువంటి, పార్టీకి ఆయురారోగ్యాలు ఇచ్చేటువంటి కార్యక్రమం అని నమ్ముతూ మీ అందరికీ ఒకటే మనం చేపించుకున్నాను. ఈ పార్టీ పెట్టినప్పుడు లేకపోతే ఈ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అనేక రకాలైనటువంటి దుష్ట శక్తులు పనిచేశాయి. ఈ పార్టీ నేను పురోగతి వేయడానికి ప్రయత్నించాను, ఈ పార్టీ డబ్బు వేయడానికి ప్రయత్నించాను, నాయకులు కొందరు పార్టీ పాడైపోతుందని చెప్పడానికి ప్రయత్నించాను. ఇలాగ ఎన్ని రకాల మాటలు చెప్పినప్పటికీ కూడా కొంతమంది వాటిని నమ్మారో కానీ ఈ రాష్ట్రంలో నిన్నగా మొన్న ప్రారంభించేటువంటి ఉద్యమంలో 20 లక్షల ఓట్లు పెంచుకునేటువంటి పార్టీగా జనసేన పార్టీకి ఒక ప్రత్యేకత ఉంటుందనేటువంటి మాటలు మాత్రం మనం విస్మరించుకుంటున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, అపజయాన్ని చూసి తుంగిపోవడం, అపజయం వచ్చిందాక ఇక వదిలేస్తామనేటువంటి మాట మన దగ్గరకు రానివద్దు, ఖచ్చితంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి మాట ఆయన చెప్పినప్పుడు ఈ పత్రికలోనే ఆయన అమెరికా మీటింగ్ జరిగితే మేము అందరం ఆ మీటింగ్ లో పాల్గొన్నాం. మేము చెప్పాము ఆయనతో ఏ రోజైతే మీ భావజాలాన్ని నమ్మి, మీ భావజాలానికి ఆకర్షితమై, మీ సిద్ధాంతాన్ని నమ్మి మీ పార్టీలో జాయిన్ అయ్యామో ఆనాటి నుంచి మీరు జన సైనికులు ఖచ్చితంగా మీతోనే ఉంటాం. 2024 మీరు ఏ విధంగా చివరి వరకు ఈ పార్టీని కొనసాగించాలనుకుంటున్నారో అలా మీతో కలిసి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని ఆయనకి చెప్పడం జరిగింది. అయితే మాటలు చెప్పడం కానీ పార్టీని నడిపించడం కానీ ఇవన్నీ కొంతవరకు మనం ఉపన్యాస ధోరణిలో చెప్పుకున్నప్పటికీ కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయకపోతే ఇప్పుడు మీకు ఉన్నటువంటి శక్తిని, అభిమానం అనేటువంటి మీ అందరి శక్తిని రాజకీయపరమైనటువంటి శక్తిగా మార్చుకోకపోతే పార్టీకి ఏ పార్టీకి కూడా మారకూడదు. అందువల్లే ఇవాళ ఇందాక మిత్రుడు నానాజీ గారు చెప్పినట్టుగా మనందరం కేంద్రీకరించాల్సినటువంటి అంశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవటం, ఆయన గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టపరచుకోవటం, ఆయన దీనికి సంబంధించి కమిటీలు ఎలా ఉండాలంటే అందరికీ అర్థమైనటువంటి కమిటీ ఉండాలి. మనకి రాజకీయాల్లో చూస్తే మనందరికీ తెలిసింది ఏంటంటే ఒక కమిటీ అనే ఒక అధ్యక్షుడు ఉంటాడు, ఒక ప్రధాన కార్యదర్శి ఉంటాడు, ఒక ఉపాధ్యక్షుడు ఉంటాడు, నలుగురు కార్యదర్శి ఉంటారు. అలాంటి కమిటీని క్షేత్ర స్థాయి నుంచి పరిస్థితులకు వేయండి. ఖచ్చితంగా ప్రతి చోట కూడా ఈ పార్టీ కోసం మీరు రూపాయి ఇవ్వకలేదు, అవసరమైతే మా చదువులో డబ్బులు ఉన్నా లేకపోయినా కార్యకర్తం చేసైనా సరే రూపాయి సంపాదించి పార్టీ అటువంటి తెలిసిన పార్టీ తరఫున సంస్థాగతమైన నిర్మాణాన్ని పటిష్టం చేసుకుని ప్రతి ప్రాంతంలో పార్టీ యొక్క కార్యక్రమాన్ని ఉనికిని చాటుకున్నట్లయితే మనందరం కోరుకున్న విధంగా ఖచ్చితంగా 2. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.